వెయ్యి మంది పరిచారకులతో కలిసి శర్మిష్ట తాను కూడా సేవ చేస్తూ వనానికి తీసుకువెళ్ళారు. ఒక చోట మంచిగా చూసి వనంలో అక్కడ అందరూ ఆనందంగా ఆటలాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, తేనెని త్రాగారు. తన ఇష్టం వచ్చిన ఆట ఆడుతున్నది. అందరూ ఈ దాసీలు ఆడాలా లేకపోతే ఊరికి ఉండటానికి వీల్లేదు, సమంగా ఆడాలా, హైచి ఏంటి దూరం వెళ్ళిపోవాలా, మళ్ళీ ఆడాలా. ఇదేక ఆటను ఆడుతున్నారు, మొత్తానికి అందరూ ఆడుతున్నారు. ఈవిడే అన్ని ఓడిపోయినా ఈవిడే ఫస్ట్, గెలిచినా ఈవిడే ఫస్ట్, ఆట రాకపోయినా ఈవిడే ఫస్ట్. ఇంకెవరు ఫస్ట్ రావటానికి వీల్లేదు అక్కడ. దేవయానే అన్ని దాంట్లోకి ఫస్ట్. అట్లా రకరకాల పండ్లను తిన్నారు. తెచ్చిపెట్టేవాడు దేవయానికి పండ్లు కోసుకురా అని, ఎక్కడి నుంచో తెచ్చేవాళ్ళు. ఆ సమయంలో యయాతి మహారాజు వేటాడుతూ అక్కడికి వచ్చాడు, అకస్మాత్తుగా వచ్చాడు. ఆయన బాగా అలసిపోయి ఉన్నాడు యయాతి. దప్పిక తీర్చుకోవాలని అక్కడికి వచ్చి దేవయానిని, శర్మిష్ఠను, స్త్రీలను చూశాడు. అక్కడ శర్మిష్ట దేవయాని ఇద్దరిని చూశారు. శర్మిష్ఠను దేవయాని ఇద్దరిని చూస్తూనే కొంతమంది స్త్రీలంతా దండుకున్నారు, చూశారు. ఏమిది, ఏ రాజ్యం, స్త్రీల రాజ్యకు వచ్చానా నేను, స్త్రీల రాజ్యమా అనుకున్నాడు కాసేపు. ఆ సమయంలో దేవయాని దివ్యమైన ఆభరణాలు ధరించి సింహాసనంలో కూర్చొని చిరునవ్వు నవ్వుతూ ఉండటాన్ని యయాతి చూశాడు. చాలా దర్బార్గా కూర్చుంది. ఆవిడే కదా ఇప్పుడు మహారాజు కన్నా పెద్దది ఇప్పుడు. అప్పుడు శర్మిష్ట దేవయాని పాదాలను ఒత్తుతుంది. ఒక పక్క ఒత్తటం, ఒక పక్క విసరటం, ఒక పక్క ఒత్తటం, ఒక పక్కకి విసరటం ఇచ్చేస్తుంది. వారిని చూసి అయ్యాతి ఇలా అన్నాడు, ఓ అంగనలారా, 2000 మంది కన్యలతో కలిసి ఉన్న మీరిద్దరు ఎవరు? మీ వంశాల గురించి చెప్పండి, మీ పేర్లను చెప్పండి, అసలు మీ గురించి నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు దేవయాని చెప్తున్నది. ఓ రాజా, నేను చెప్తున్నాను, ఆ విషయాలను నన్నే అడుగు. ఏంటి దాంతటి చూస్తున్నావు? నేను కూర్చున్నాను ఇక్కడ. నేను రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడి కూతురుని. నేను ఈమె వృషపర్వుడు అనేటువంటి దానవరాజు కూతురు శర్మిష్ట. ఆమె నా దాసి అని కాళ్ళతో ఊపాతంది. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళా వస్తుంది తెలుసా అని అంది యయాతి. ఓ సుందరి, ఈ కన్య రాక్షసరాజు కూతురు కదా, నీకేలా దాసి అయింది? నాకెంతో కుతూహలంగా ఉంది కదా, నువ్వు చూస్తే ఇట్లా రాక్షస రాజు కూతురు ఎట్లా నీకవుతుంది? ఏమనుందా, అసలు ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు. రాక్షస రాజు కూతురు ఏంది, ఎట్లా నీకు దాసి అయింది? అప్పుడు దేవయాని, సర్వయేవ నరశ్రేష్ట విధాన మనువర్తతే. ఓ రాజా, ఈ లోకంలో అన్నీ విధి ప్రకారమే జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటినే దైవయోగాలు అంటారు. ఇటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి మీరు అడగకూడదు, పరమ రహస్యమది, మేము చెప్పనూ కూడదు అనేసింది ఒకటే మరి. సరే కానీ నీ వేషం రూపం రాజులాగా ఉన్నాయి కదా, ఏంటిది? మాట మాత్రమే బ్రాహ్మణుడిలాగా ఉంది కదా, అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరి కుమారుడువు, నీ వివరాలు చెప్పంది. ఎందుకంటే వాడు అట్లా అసలు వేసుకొని యయాతి చెప్తున్నాడు. నువ్వు అసలు నీ సంగతి చెప్పు అన్నప్పుడు యయాతి, నేను బ్రహ్మచర్యాన్ని పాటించి వేదం చదువుకున్నాను, నన్ను యయాతి అని పిలుస్తారు అన్నాడు. ఏ పని మీద ఇక్కడికి వచ్చారు? పద్మగంధాన్ని ఆస్వాదించాలని వచ్చారా, లేదా నీటి కోసం వచ్చారా, లేదా వేట కోసం వచ్చారా అంది యయాతి. ఓ కళ్యాణి, వేట కోసమే వచ్చాను, బాగా అలసిపోవటం వల్ల దాహం వేసింది, అందువల్ల నీటి కోసమే వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. అకస్మాత్తుగా చిక్కిపడ్డా ఇక్కడ, దప్పిక తీర్చుకొని వెళ్తాను, నన్ను అనుమతి ఇవ్వు, అంతే ఇంక నేను వెళ్ళిపోతాను. అప్పుడు దేవయాని, ఓ రాజా,
2000 మంది దాసీలకు నాయకురాలు ఈ శర్మిష్ట ఈమె నాకు దాసి ఎంత బాగుంది చూడండి 2000 మంది దాసీలకు ఇవిడ యజమాని ఈ యజమాని నాకు సేవకురాలు ఈ సేవకులందరితో నేను మీ సేవ చేసుకోవాలనుకుంటున్నాను మీకు వశురాలని అయ్యాను నన్ను పత్నిగాను సఖిగాను స్వీకరించండి మీరు నాకు సకుడుగాను భర్తగాను అయి ధన్యురాలని చేయండి మీకు శుభం కలుగుగాక అంది అప్పుడు అయ్యా చెప్తను ఓ భవాని నీకు మంగళమగుగాక నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి తగిన వాడిని కాదు అప్పుడు దేవయాని ఓ యయాతి రాజర్షి పుత్రులు రాజర్షి కూడా మీరు అందుచేత పెళ్లి చేసుకోవచ్చు తప్పులేదు అంది మీరు రాజర్షి మీరు మీరు ఇప్పుడు ఇప్పుడే అన్నారు కదా నేను వేదం అభ్యాసం చేస్తున్నాను తపస్సు చేస్తున్నాను సాధన చేస్తున్నాను అని చెప్పేసి అందుకని రాజర్షి రాజుతో ఋషిరు రాజర్షి అని చేర్చింది ఋషిగా ఇప్పుడు జీవనం చేస్తున్నారు కాబట్టి రాజులు కదా మీరు రాజర్షి ఏయాతంటున్నాడు ఓ సుందరి బ్రహ్మ నుంచే పుట్టిన వాళ్ళందరూ మానవులంతా ఒకటేనే కానీ వాళ్ళ యొక్క తపస్సు వాళ్ళ యొక్క యోగ్యత దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అప్పుడే తెచ్చుకున్నటువంటి మహిమతో నువ్వు బ్రాహ్మణ పుత్రివి ఓ నహుషకుమారా దేవాని అంటుంది నహుషకుమారా స్త్రీకి ఆ స్త్రీకి పాణిగ్రహణమే పరమధర్మం పూర్వం ఏ పురుషుడు నన్ను ముట్టుకోలేదు నా చేతిని పట్టుకోలేదు యో ఆ రోజు మాట పట్టుకొని అంటుంది ఇవిడ ఆ రోజు అంటే దానికి ఒక ధర్మ సంఘటన చెప్తున్నా చూడండి నన్ను ఎవరు ముట్టుకోలేదు నన్ను ఎవరు పట్టుకోలేదు అప్పుడు నూతిలో నుండి నన్ను బయటికి తీసేటప్పుడు నా చేతిని ఇంతకు ముందు నా చేతిని పట్టుకున్నావు అందుచేత నిన్ను తప్ప మరొకరిని ఎలా వరిస్తాను నిన్నే వరిస్తాను అని పట్టుకుంది అప్పుడే ఉపార అక్కడ పట్టుకున్నప్పుడే చెప్పింది ఎవరు ముట్టుకోలేదు అని అప్పుడు ఏదో తప్పించుకున్నాడో ఏమో జరిగింది ఇది ఇప్పుడు అందుకని నేను మనస్సు ఆధీనంలో గల అభిమానవతిని అటువంటి నా చేతిని మరొక పురుషుడు ఎలా తాకుతాడు సాధ్యం లేదు నాకు ఇంకొకడు ముట్టుకోవడానికి వీల్లేదు మీరు ఒక్క పరి ముట్టుకున్నారు ఋషివో ఋషిపుత్రుడివో అయినా నువ్వు నా చేతిని పట్టుకున్న తర్వాత మరొకడు నా చేతిని ఎలా పట్టుకుంటాడు పట్టుకోడు కదా అంది అప్పుడు యయాతి నీ తండ్రి అనుమతి లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అన్నాడు ఏమైనా పెళ్లి చేసుకుంటే ఆయన నన్ను ఊరికే ఉంటాడా నా కథ భస్మమే అంతే ఇంకా అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకోను దేవి అని అంటుంది అలా అయితే నా తండ్రి అనుమతి ఇచ్చిన తర్వాతే నన్ను స్వీకరించయ్యా నేను నిన్ను వరించాను అంతే నిన్ను వరించేశాను అయా చతో భయం నాస్తి దత్తాంచ ప్రతిగ్రహణత అడగకుండా ఇతరులు ఇచ్చిన దానిని తీసుకున్న వాడికి భయం లేదు నువ్వు అడగలేదు నన్ను నేనే నీకు ఇచ్చుకుంటున్నాను కనుక నీకు భయం లేదు ఒక్క ముహూర్తకాలం ఇక్కడే ఉండు నేను నా తండ్రికి విషయం తెలుపుతాను అని దాదీతో ఇలా అంది ఓ దాదీ నువ్వు వెళ్ళి నా తండ్రిని ఇక్కడ తీసుకొనిరా ఆయనతో నేను నహుషుడి కుమారుడైనటువంటి యయాతిని వరించానని చెప్పు అని తొందరగా దేవయాని తన తండ్రి వద్దకు సందేశాన్ని పంపించింది నువ్వు ఇక్కడే ఉండు ఒక ముహూర్తకాలం చాలు నేను వార్త పంపుతానని దాది శుక్రుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది ఇక్కడ ఈ కథ అంతా చెప్పింది శుక్రుడు వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చాడు ఇంకేం జరిగిపోతుందని యయాతి ఆయనకు నమస్కరించాడు దేవయాని శుక్రుడితో ఇలా అంది తండ్రి ఇతడు రాజు నహుషుడి కుమారుడు ఇతడే అడవిలో నా చేతిని పట్టుకున్నాడు నన్ను ఇతడికి ఇవ్వు ఇతడిని తప్ప ఇంకెవరిని కూడా లోకంలో నేను పతిగా వరించను నీకు నమస్కారం అంది అప్పుడు శుక్రుడు యయాతితో ఓ వీరా నాకు నా
కూతురంటే ఎంతో ఇష్టమయ్యా, ఆమెకు నువ్వంటే ఇష్టం. అప్పటి నుంచి చెప్తుంది నన్ను పట్టుకున్నాడు నన్ను పట్టుకున్నాడు నన్ను పట్టుకున్నాడని. నాతో ఎన్ని మాటలు చెప్పిందో తెలియదు. ఏం అడక్కోకుండా దానం చేస్తున్నాడు. భారీగా స్వీకరించు అన్నాడు. అప్పుడు యయాతి, గురుదేవా, ఈమెను వరించిన తర్వాత వర్ణ సాంకర్యం వల్ల కలిగేటువంటి పాపము నన్ను తాకకుండా అనుగ్రహించండి. పాపం వస్తుంది అప్పుడంత పాప భీతి ఉండింది. అప్పుడు శుక్రుడు, ఓ రాజా, అలాగే నిన్ను అధర్మము నుండి ముక్తుణ్ణి చేస్తున్నాను. ఈ పెళ్ళి విషయంలో నీకు దుఃఖం కలగదు. నీకు కలిగే పాపాన్ని నేను పోగొడతాను. నీకిష్టమైన వరాన్ని కోరుకో. ధర్మప్రకారంగా ఈమెను పెళ్ళాడు. ఈమెతో కలిసి ఆనందంగా ఉండు. ఈ శర్మిష్ట కూడా, ఈ శర్మిష్ట ఉంది కదా, ఈ శర్మిష్ట కూడా కన్యే. ఈమెను గౌరవించు. దేవయానితోనే ఆనందంగా ఉండు. ఈ నియమాలు పెట్టి ఈమెను కూడా పంపిస్తున్నాడు. దాది కదా, అంటే సేవకురాలు కదా, అధికారం ఉంది కదా, అందుకని ఆవిడకి సేవ చేయాలి కదా. అందుకని వీడిని కూడా పంపిస్తున్నాడు. ఆ 1000 మందిని పంపిస్తున్నాడు. వీళ్ళను దానం చేసేస్తున్నాడు. ఆయన ఆడింది ఆట కదా. ఇప్పుడు గురువు గారు, దేవయానితోనే ఆనందంగా ఉండు, నీకు శుభం అన్నాడు. అప్పుడు యయాతి అలాగే అని శుక్రుడికి ప్రదక్షిణం చేసి దేవయానిని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు. శుక్రుడి నుండి అధికంగా ధనాన్ని పొంది దేవయానిని వెంటబెట్టుకొని 2000 మంది దాసీలతో ఉన్నటువంటి శర్మిష్ఠను వెంటబెట్టుకొని శుక్రుడి అనుమతి తీసుకున్నాడు. తర్వాత శుక్రుడు రాక్షసుల గౌరవ మర్యాదలను కూడా అందుకొని అందరితో కలిసి తన రాజ్యానికి చేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 82వ అధ్యాయానికి వచ్చాం. యయాతి మహేంద్రపురంలాగా ఉన్నటువంటి తన పురానికి వెళ్ళాడు. దేవయానిని అంతఃపురంలో ఉంచి ఆమె అనుమతితో అశోకవనం దగ్గరలో ఒక ఇంటిని నిర్మించి అందులో శర్మిష్ఠను దాసీలను ఉంచాడు. వేరే పెట్టాడు. ఎందుకంటే ఈవిడ దగ్గర ఉండకూడదు కదా, అదొక నియమం పెట్టాడు కదా శుక్రాచార్యుడు, అందుకని వేరే చోట పెట్టాడు. శర్మిష్ఠకు వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు. దేవయాని వనానికి వచ్చి శర్మిష్ఠతో ఆటలాడి పాటలు పాడి ఆమెను అక్కడే వదిలిపెట్టి అంతఃపురానికి చేరుకునేది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.